हेलो फ्रेंड्स, वेलकम टू मानो रेसिपीस। रोज मेक नेनु मैगी मंचूरी एट्ला चेयालो चूपिस्तुन्नानंडी। इप्पुडु गैस मीद पैन पेट्टुकोनि अंदुलो वाटर पोसुकोवाली। नेनु मूडु पैकेट्स चेस्तुन्नानंडी। इदि मैगी दी मूडु पैकेट्स की 1.5 ग्लास वाटर पड़ुतदी। मैगी अंत कुक अयिपोयिंदि कदा, इदि ओक बौल लोकि तीसुकोनि चल्लार पेट्टुकोवाली। ఇప్పుడు ఇందులో ఈ మ్యాగీ దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్, మ్యాగీ మసాలా ఉంటది కదా అవంతా యాడ్ చేసుకోవాలి। ఇందులో 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేయాలి, 1 స్పూన్ salt, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి। ఇందులోనే 2 స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము। ఇదంతా మిక్స్ అయిపోయింది, ఇది పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు కొన్ని మ్యాగీ తీసుకుని ఇట్లా క్రష్ చేసుకోవాలండి అన్నిను। ఇప్పుడు ఇవి ఇలా చేసుకోవాలి। ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి। ఇప్పుడు వీటిలో ఇట్లా చేయాలి, వీటికి అంత పట్టిలాగా ఇట్లా అన్నీ చేసుకుందాము। అన్నీ ఇలా బాల్స్ లా చేసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ మీద pan పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదా, ఇవి ఇందులో వేసేసుకుందాం అన్నీను। ఇప్పుడు ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇవన్నీను। ఇవి ఫ్రై అయిపోయిని కదండి, ఇవి ఒక ప్లేట్ లో తీసేసుకుంటున్నాను। ఇప్పుడు మళ్ళీ గ్యాస్ మీద మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి। ఇప్పుడు ఇందులో వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి। ఇప్పుడు పొడవగా చేసిన పచ్చిమిరపకాయలు, ఒక కప్పు ఆనియన్స్, ఒక కప్పు క్యాప్సికం, ఇప్పుడు ఇందులోనే కరేపాకు, ఇప్పుడు ఇవన్నీ హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం కుక్ అయినాయి కదా, ఇందులో 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా కేచప్, 2 స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 స్పూన్ salt, ఇవన్నీ మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి। ఇట్లా మిక్స్ చేసుకోవాలి అంతను। ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకుందాము। ఇప్పుడు అంత ఇట్లా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న మ్యాగీ బాల్స్ అన్ని వేసేసుకుందాము। ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మిక్స్ చేయాలి మొత్తం। ఇవి దగ్గరికి అయిపోయినాయండి, ఫైనల్ గా నేను స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేసి కట్టేస్తున్నాను। ఇప్పుడు ఈ సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నా। చూసారు కదండి మ్యాగీ మంచూరియా ఎలా తయారు చేయాలో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।